ना पेर गोटे नरसिंहाचार्य 24వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఈ రోజు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు సూచన మేరకు పిలుపు మేరకు ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టాము అన్ని వార్డుల నుంచి కూడా చేపట్టమన్నారు అన్ని వార్డుల నుంచి కూడా అందరు అధ్యక్షులు కూడా చేపడుతున్నారు అందులో భాగంగా 24వ వార్డులో మేము మహిళా కమిటీ అందరూ కూడా మరియు మా మెయిన్ కమిటీ జిల్లా కమిటీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలియజేస్తున్నాం అక్కడ మా ఎంపీలు రాజ్యసభలో గాని పార్లమెంట్ లో గాని బ్రహ్మాండమైనటువంటి వాదన వినిపిస్తున్నారు దానికి అనుగుణంగా వారికి మద్దతునిస్తూ ఈ కార్యక్రమం మరియు కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఈ నల్ల బ్యాడ్జీల యొక్క నిరసన తెలియజేస్తున్నాం 4 సంవత్సరాలు అయ్యింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సుమారు 4 కోట్ల పైన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లాడిపోతున్నారు అసలు డెఫిసిట్ 16000 17000 కోట్ల రూపాయల డెఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా వదిలేశారంటే ఒక చూసారా హాస్పిటల్లో బెడ్డని కని గబుకనే ఆ బెడ్డను వదిలేసి పారిపోతారు కదా ఆ విధంగా మమ్మల్ని పురిట బెడ్డ కింద వదిలేసి పారిపోయిన కేంద్ర ప్రభుత్వాన్ని వైఖరిని ఎండగడుతూ మేము ఈ రోజు నిరసన కార్యక్రమం మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చేపట్టాము ఇది మేము అనుకున్నటువంటి న్యాయమైన కోరికలు చట్టం చేసేటప్పుడు ప్రత్యేకమైనటువంటి ఒక రాష్ట్రాన్ని ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది అందులో ఉన్నట్టు హామీలు ఇచ్చింది ఆ హామీలను నెరవేర్చమని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు కూడా సవినయంగా అడుగుతున్నారు సుమారు 40-30 సార్లు చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి మన ముఖ్యమంత్రి గారిని కలిసినప్పటికీ న్యాయం జరగలేదు మా ఎమ్మెల్యే గారు ఎంపీలు అందరూ కూడా రకరకాల వారికి సన్మాన సత్కార కార్యక్రమాలు చేసినప్పటికీ మా కోరిక నెరవేరలేదు కనీసం అష్టోత్తరం సహస్రం చెబితే భగవంతుడు లాంటివాడు కోరిక నెరవేరుస్తాడు అలాంటిది ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే ఈ మోడీ మొండి వైఖరితో మా రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా బాగా విసిగెక్కిపోయారు రాబోయే రోజుల్లో వారు ఇదే మొండి వైఖరి తిరగే అవలంబించి సిద్ధాంతపరమైనటువంటి ఒక న్యాయం చేయకపోతే మేము రాజ్యాంగపరంగా మాకు రావాల్సిన ఫలాలను మేము సాధించేట కొరకు మా సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ మా ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏ పనికైనా సిద్ధంగా ఉంటామని ఆ విధంగా చేసి మా ఫలాలు మేము సాధించుకునేంత వరకు కూడా మేము దీన్ని వెనకడుగు వేయమని ఇది ఈరోజు నిరసన రేపు ఇంకొక ఉద్యమం రేపు ఇంకొక ఉద్యమం అలాగా మాకు దశల వారీగా ఒక ప్రణాళిక బద్ధంగా మా ఎమ్మెల్యే గారు మా సీఎం గారు మాకు ఒక ప్రణాళిక ఇచ్చారు దాన్ని ఈ రోజు నుంచి అంకురార్పణ చేశాము రాబోయే రోజుల్లో ఉద్ధృతం చేస్తామని మేము సవినయంగా తెలియజేసుకుంటూ ఇది వార్డు నుంచి జిల్లాకి జిల్లా నుంచి రాష్ట్రాలకి రాష్ట్రాల నుంచి కేంద్రానికి అన్నిటికీ కూడా వినబడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నిరసన మొదటి దశ ఇది దీని మీద దశలు కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఉద్ధృతం చేయటం కొరకు మా ఎమ్మెల్యే గారే ప్రత్యక్షంగా పాల్గొంటారు మా ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు ఇమీడియట్గా సీఎం రమ్మారెడ్డి వెళ్ళారు రేపటి నుంచి కూడా మా ఎమ్మెల్యే గారు ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తారని సవినయంగా తెలియజేసుకుంటూ